హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం ఉసిరికాయలను చూపిస్తున్నాం కదా దాంతో పచ్చి ఉసిరికాయలతోటి ఎండు ఉసిరి పలుకులు లేదా ఉసిరి ఒక్కపడి అంటారు లేదా ఉసిరి సుపారి అంటారు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం ఉసిరికాయలను శుభ్రంగా కడుక్కొని ఇలా సన్న సన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు కొద్దిగా జీలకర్ర సైందో లవణం అయితే బెటర్ అండి నా దగ్గర లేక సాల్ట్ తీసుకున్న మిరియాలు తీసుకుని దాన్ని మిక్సీలో వేసి ఫై అంటే చాలా మెత్తటి పౌడర్ కింద చేసుకోవాలండి చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఇది బయట మార్కెట్లో కూడా అమ్ముతారు కొనుక్కుని తెచ్చుకోవచ్చు కానీ మన చేతులతో మనం స్వయంగా తయారు చేసుకుంటే అదొక ఆనందం అంతే అయితే ఇప్పుడు ఈ పౌడర్ మిక్సీ చేసుకున్నాం కదండి ఆ పౌడర్ని మనం ముందుగా తరిగి పెట్టుకున్న ముక్కల్లో వేసి చాలా గట్టిగా చేతితో నలుపుతూ రబ్ చేస్తూ దానికి బాగా పట్టేటట్టుగా పౌడర్ని బాగా గట్టిగా కలుపుకోవాలండి కలిపిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఎండలో పెట్టాలి ఇది యాక్చువల్గా నేను మధ్యాహ్నం టైంలో అంటే రెండు గంటలప్పుడు తయారు చేసి ఎండలో పెట్టాను సాయంత్రం అయ్యేసరికి మొత్తం ఎండిపోయిందండి దీనికి ఒక్కటి లేదా రెండు రోజులు ఎండ ఉంటే చాలు అంతకంటే ఎక్కువగా ఎండ కూడా అవసరం లేదు ఇప్పుడున్న ఎండలకైతే ఒక్కరోజు చాలండి చూసారు కదా ఎండిన తర్వాత ఇలా ఉన్నాయి వీటిని తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి అవి కూడా అయితే ఇవి కొంతమంది బస్సులో ప్రయాణం చేసే వాళ్ళకి వికారంగా వాంతులు వస్తూ ప్రయాణం అది జర్నీ పడదు అలాంటి వాళ్ళు ఇవి నోట్లో వేసుకుని చప్పరిస్తే మాత్రం వాంతులు రావడం అలాంటివన్నీ తగ్గిపోతాయండి ఒక్కొక్కసారి మనకు కూడా వామిటింగ్స్ అని చేసినవి ఉన్నప్పుడు కూడా వీటిని చప్పరించవచ్చు చాలా హెల్త్కు అయితే చాలా మంచివండి ఇవి వన్ ఇయర్ వరకు నిలువ ఉంటాయి చాలా ఈజీ అండి మీరు చేసుకోండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి